శ్రీ కేరళ దుర్గా భగవతి జ్యోతిష కేంద్రం, పండిట్ రవిశంకర్ వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానలేమి, ప్రేమ వివాహం, పెద్దలు అంగీకరణ చెప్పుకోవడం, అన్నదమ్ముల ఆస్తి గొడవలు, కోర్టు లావాదేవీలు, ఇలా ఎంత పెద్ద సమస్య అయినా కూడా 24 గంటల్లోనే శాశ్వతంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 9741806567. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ గాయత్రి అమ్మవారి పూజ అన్నమాట. సో పూజ అంతా అయిపోయిందనమాట. పూజ అంతా కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. సో ఇంకొక విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో రేపు మంగళవారం, దేవీ నవరాత్రుల్లో వచ్చే ఈ మంగళవారం, దుర్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాహుకాల దీపారాధన చేయడం అనేది చాలా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఆ రాహుకాల దీపారాధన అనేది ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసేసుకుందాం. సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో రేపు 4వ రోజు అనమాట, దసరా నవరాత్రుల్లోని 4వ రోజు రేపు దుర్గాదేవికి ప్రదోష సమయంలోని రాహుకాల దీపారాధన అనేది చేస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. రాహుకాలంలో నిమ్మకాయ డొప్పల్లో వెలిగించే దీపాన్నే రాహుకాల దీపారాధన అని చెప్పి అంటారన్నమాట. ఈ రాహుకాల దీపారాధన నిమ్మకాయ డొప్పల్లో వెలిగించడం వలన కుజదోషాలు, కాలసర్పదోషాలు, వ్యాపారాలు, కుటుంబం, ఆర్థిక బాధలతో సతమతం అయ్యే వారికి చక్కని మంచి సత్ఫలితాలను ఇస్తుందన్నమాట. అయితే ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించేస్తుంది. అసలు మామూలుగా మనకి నిమ్మకాయలంటేనే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను దుర్గాదేవికి, పార్వతీదేవికి, గ్రామదేవతలైన మైసమ్మ, గంగానమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఇలా మొదలైన శక్తి దేవతలందరి అవతారాలకి కూడా వేస్తారు. ఈ రాహుకాల నిమ్మకాయ దీపారాధన అనేది గ్రామదేవతల గుడిలో కానీ, లేదంటే ఎక్కడైనా శక్తి స్వరూపిణి పీఠాల్లో కానీ, మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ వెలిగించాలి. ఇంట్లోని వెలిగించకూడదు. ఇంకా చెప్పాలంటే మామూలు గుడులు ఉంటాయి చూడండి, మహాలక్ష్మి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అలాంటి గుడుల్లో వెలిగించకూడదు. ఓన్లీ మీరు వెలిగించాల్సింది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి గుళ్ళల్లో. అంటే గ్రామదేవతలు ఇలా ఉంటాయి కదా మనకి, వీధి వీధికి కూడా ఉంటాయి. సో అట్లాంటి చోటు కానీ, లేదంటే ఒక మంచి వేప చెట్టు దగ్గర కూడా వెలిగించవచ్చు. ఈ రాహుకాలం ఎప్పుడు ఉంటుందంటే ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం 3 గంటల నుండి 4.5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలోనే మనం రాహుకాల దీపారాధన అనేది చేయాలి. ఇక శుక్రవారాల టైంలో అయితే మాత్రం 10:30 నుంచి 12 గంటల వరకు కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం కూడా ఈ రాహుకాల దీపారాధన అనేది చేసుకోవచ్చు. కానీ రాహుకి మంగళవారం అంటే ఎక్కువ ప్రీతి కాబట్టి మనకి రాహు అనుగ్రహం పొందాలి, మనకున్నటువంటి ఈది బాధలన్నీ పోగొట్టుకోవాలి అంటే మంగళవారం పూట ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకి గ్రహదోషాల్లోని రాహుగ్రహ దోషం ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఇక మంగళవారం వెలిగించే దీపాలు, శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది, శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. శుక్రవారం రోజున అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పుతో వడపప్పు లేదా పానకం ఇలా ఏదైనా పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత సుమంగళికి ఏదైనా తాంబూలం లాగా ఇవ్వాలి. కుదిరితే పసుపు, కుంకుమ పువ్వులు, గాజులు, జాకెట్ ముక్క, చీర ఇలా ఏదైనా పెట్టి తాంబూలంగా ఇస్తే చాలా మంచిదన్నమాట. ఈ తాంబూలం దానం అనేది మన శక్తికి తగినట్టుగా మనం చేసుకోవచ్చు. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీపమే ప్రధానం అన్నమాట.
అలా ఇచ్చి ఆ ముత్తైదువుకి మనం కాళ్ళకు నమస్కారం చేసుకోవాలన్నమాట. ఇక ఇలా చేస్తే మాత్రం మనకి ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆటంకం లేకుండా కలుగుతాయి. ఇక ఇంకొకటి ఏంటంటే మనకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఈతి బాధలు, కష్టాలు, ఇంట్లో ధనం నిలవకపోవడం ఇలాంటి సమస్యలు ఏవైనా కూడా పోతాయన్నమాట. ఇక ఈ నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. నిమ్మకాయల్ని మనం చూసుకోవాలి, ఎందుకంటే మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగులో ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఇక ఆడవాళ్ళకి వచ్చే నెల నెల ఇబ్బందులప్పుడు 4 రోజుల స్నానం అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి మనం ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇంట్లోని అశౌచం, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఇట్లాంటి దీపాలనేది వెలిగించకూడదు. ఇక ఇంట్లో పెద్దల తిథులు అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇంట్లో వెలిగించుకోడు, ఇంట్లో కాదు మనం ఎక్కడ కూడా వెలిగించుకోకూడదు. పిల్లల పుట్టినరోజులప్పుడు, పెళ్లి రోజులప్పుడు కూడా ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మకాయల దీపాన్ని పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకో ప్రమిద దీపాన్ని చాలామంది పెట్టడం నేను గమనించాను. అలా అసలు పొరపాటును కూడా చేయకూడదు. వేరే ఊర్లు వెళ్ళినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతూ ఉంటారు, మనం ఏదైనా పూజను కానీ ఏదైనా దీపాన్ని కానీ ఇలా చేసుకోండి అని షేర్ చేసినప్పుడు, మీరు చెప్పింది బాగుందమ్మా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము మా పుట్టింట్లో కానీ మా రిలేటివ్స్ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు అని. పొరపాటును కూడా పెట్టుకోకూడదండి. అందులో ఈ నిమ్మకాయ దీపం అయితే అస్సలు పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే స్త్రీలు, ముఖ్యంగా ఆడవారు పట్టుచీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి, అమ్మవారిలాగా రెడీ అయ్యి ఈ రాహుకాల దీపాన్ని నిమ్మకాయల్లో వెలిగిస్తే మాత్రం అమ్మవారి అనుగ్రహం చక్కగా కలిగి అన్ని కార్యాలు ఎటువంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. మనం కట్టుకునే చీర కూడా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు కలిగినవి మంచిగా వాడుకుంటే మంచిదన్నమాట. ఇక పొరపాటును కూడా గంజి వేసి పెట్టిన బట్టలను ధరించి పూజ చేయకూడదు. అంటే ఇప్పుడు మనం కాటన్ శారీస్ కడతారు చూడండి, చాలామంది వాటికి కంపల్సరిగా గంజి పెట్టి ఉంటాయి, అందుకని చెప్పి పొరపాటును కూడా అలాంటివి కట్టకూడదు. ఇక మనం ఈ రాహుకాల నిమ్మకాయ డొప్పల దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. ఈ నిమ్మకాయలను చెక్కలుగా చేసి ఆ నిమ్మకాయ రసం పిండేస్తాం కదా, ఆ రసాన్ని పొరపాటును కూడా ఇంట్లో వాడకూడదు. ఏదైనా మొక్కల దగ్గర, పచ్చని చెట్ల దగ్గరైనా పోసేయచ్చు, కానీ అది మాత్రం వాడకూడదు. ఇక ఈ పూజకు మాత్రం ఎర్రటి పువ్వులనే వాడాలి. బెల్లంతో చేసిన పరమాన్నం లేదంటే పెరుగన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకున్నటువంటి గ్రహదోషాలు అన్నీ తీరి చక్కటి మంచి సుఖవంతమైన జీవితం మన సొంతమవుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనడంలోని అస్సలు సందేహం లేదన్నమాట. అంతటి విశేషమైన ఈ నిమ్మకాయల దీపాన్ని అనేది తప్పకుండా రేపు మంగళవారం కానీ లేదంటే రాబోయే శుక్రవారం కానీ కంపల్సరిగా చేసుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సో ఈరోజైతే గాయత్రీ మాత అమ్మవారి అలంకారం కదండి, గాయత్రీదేవి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకున్నాము. తర్వాత మా అమ్మగారు ఇప్పుడు హారతి పాట ఒకటి పాడుతున్నారు, చాలా బాగా పాడుతుందమ్మ. సో ఒకసారి ఆ పాటను కూడా వినండి. పసిడి పాదాలకిది నీరాజనం, పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం, బంగారు హారాలు సింగారములికించు అంబికా హృదయకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహానేశ్వరికి నీరాజనం, బంగారు నీరాజనం, కల్పతరు వైమము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం, పుష్పతరు వైమము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం, పాశాకుశా పుష్పవాణ చాపధరికి పరమ పావనమైన నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం, కాంతి కిరణాలతో కలిగి మెడలో మెరిసి కళ్యాణ సూత్రమునకు నీరాజనం, కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిచ్చ నీరాజనం,
బంగారు తల్లికిదని రాజను. చిరునవ్వులలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్రని రాజను. కలవరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. ముదమారమున్న ముచ్చటగ ధరించు కస్తూరి కుంకుమకు నీరాజను. చంద్రవంకను శిరో మకుటము గదాల్చు సౌందర్య లహరికిద నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. శుక్రవారము నాడు శుభములసిగే తల్లి శ్రీ మహాలక్ష్మికిద నీరాజను. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికిద నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజను. జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిద నీరాజను. ఆత్మార్పణతో నిత్య నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. బంగారు తల్లికిద నీరాజను. అంబనీకిదిగో మంగళ అంబనీకిదిగో మంగళం త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం శ్రీమాత నీకిదే మంగళం. సో చూసారు కదండి ఈ వీడియో ఈ పాట ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. సో మీకెవరికైనా చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, లక్ష్మీ కుబేర కాయిన్స్, ఇలా ఏవైనా పూజకి సంబంధించినవి కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ని కనబడుతుందండి, దానికి మీరు వాట్సాప్ చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే చిట్టి గాజుల మీద ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. సో 2 సెట్స్ చిట్టి గాజులు తీసుకుంటే ఒక సెట్ అనేది కంప్లీట్గా ఫ్రీగా పంపించబడుతుంది. అండ్ తామర పూసాలు కూడా ఫ్రీగానే పంపిస్తామండి. అది ఎలా అంటే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఈ రెండు బుక్ చేసుకునే వారికి తామర పూసలు అనేది మేము ఫ్రీగా పంపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి. స్టాక్ అయితే చాలా లిమిటెడ్గానే ఉంటుందండి, ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయిపోయి అండ్ దసరా కూడా వచ్చేస్తుంది కదా. సో అందుకనే చెప్తున్నాను అన్నమాట. ఓకేనా?